फ्रेंड्स वेलकम टू मूवी मानिया కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్ ఇంకా వెయిటింగ్ ఎందుకు సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొల్లి పాన్ ఇండియా మూవీ పుష్ప లెక్కల మాస్టర్ సుకుమార్ అత్యంత భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా బన్నీని సరికొత్త మేకోవర్ తో తెరకెక్కించిన ఈ మూవీ దక్షిణాదితో పాటు ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపేసింది పుష్పరాజ్ మేజర్ నరేజన్స్ దేవి శ్రీవర్ప్రసాద్ సంగీతం సమంత స్పెషల్ సాంగ్ ఇలా ప్రతి అంశం ఈ మూవీ విషయంలో వైరల్ గా మారే సినిమాని దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యేలా చేసింది పుష్ప పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా భారీ స్థాయిలో వసూళ్ళని కూడా రాబట్టింది దక్షిణాదిలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టడంతో ఈ మూవీ అక్కడ టాక్ ఆఫ్ ఇది ఇండస్ట్రీగా మారింది ఈ నేపథ్యంలో పుష్ప టోని మరిన్ని ప్రత్యేకతలతో తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు కథా విషయంలో భారీ మార్పులు చేసిన సుకుమార్ పుష్ప టోలో ప్రతిదీ హైలైట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట రీసెంట్ గా ఈ మూవీ రెగ్యులర్ గా షూటింగ్ ని చిత్ర బృందం సైలెంట్ గా మొదలుపెట్టిన విషయం తెలిసిందే 5 రోజుల పాటు షూటింగ్ చేశామని చిత్ర బృందం రీసెంట్ గా వెల్లడించింది అంతకు ముందే బన్నీపై పలు సీన్లను చిత్రీకరించి గ్లీమ్స్ ని అవతార్ 2 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు అయితే రష్యా షెడ్యూల్ కారణంగా గ్లీమ్స్ అనుకున్న సమయానికి రెడీ కాలేకపోయింది దీంతో ఆ ప్లాన్ ని పక్కన పెట్టి టీజర్ తో సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇది ఇలా ఉంటే 5 రోజుల షూటింగ్ చేసిన చిత్ర బృందం మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసింది తదుపరి షెడ్యూల్ ని జనవరి లో మొదలు పెట్టాలనుకున్నారట పుష్ప విడుదలై ఏడాది పూర్తవుతున్న లెక్కల మాస్టర్ సుకుమార్ ఎందుకు ఇంతగా ప్రాజెక్ట్ ని లేట్ చేస్తున్నారో ఈ 5 రోజుల షూటింగ్ తర్వాత మళ్ళీ ఎందుకు బ్రేక్ ఇచ్చారో ఫ్యాన్స్ కి అంత చిక్కడం లేదట బన్నీ కూడా ప్రాజెక్ట్ లేట్ అవుతుందని తెలిసిన సుక్కుని ఈ విషయంలో ఏమీ అనలేదని చెప్పేశారు ఇంతకీ సుకుమార్ ఎందుకు మళ్ళీ షూట్ ని ఆపినట్టు అని అంత ఆరాధిస్తున్నారు సుకుమార్ ఇంకా స్క్రిప్ట్ ని చెక్కుతుండటమే అసలు కారణమని ఇన్సైడ్ టాక్ ఇలాగే చెప్పుకుంటూ పోతే పుష్ప 2 2023 లో రావడం కష్టమేనని సుకుమార్ తీరు చూస్తుంటే 2024 సంక్రాంతికి పుష్ప 2 ని రెడీ చేసేలా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కేజీఎఫ్ ఫ్రాంచైజీ హిట్ తర్వాత ప్రశాంత్ టేక్ అప్ చేసిన ప్రాజెక్ట్ కావడం సహా డార్లింగ్ లాంటి కటౌట్ తోడవడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రచార చిత్రాలు సలార్ ని నెక్స్ట్ లెవెల్ మూవీగా హైలైట్ చేస్తున్నాయి భారీ కాన్సెస్ పై చిత్రం తెరకెక్కడంతో కేజీఎఫ్ కి అమ్మమ్మ లాంటి సినిమా అంటే డార్లింగ్ అభిమానుల్లో జోరుగా డిస్కషన్ సాగుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సలార్ ఓ భారీ చిత్రం యాక్షన్ సన్నివేశాలు ఊహకందని విధంగా ఉంటాయి ఇది భారతీయ సినిమాలతో తుఫాన్లో దూసుకుపోవడం ఖాయం
सलार नी देशंलो अन्नी भाषल्लोनू रिलीज चेयबोतुन्नारु इंत ग्रांड रिलीज मुनपेन्नडु ई सिनिमाकु उंडदेमो अनिपिस्तुंदि इदि निजंगा भारी चित्रं तेरपै चूस्तुन्नंत सेपु प्रेक्षकुलकु अदि अनुभूति कलुगुतुंदि अनि अन्नारु ताजागा ई वाक्यालु डार्लिंग अभिमानुलकु डबुल बूस्टिंग इस्तुन्नायि नेरुगा सिनिमालो नटिंचिन नटुडु सिनिमा इला उंडबोतुंदनि रिवील चेयडंलो अभिमानंलो आसक्तिकरंगा मारिंदि రెట్టించిన అంచనాలతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ పెడుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్లో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆ పాత్ర తాలుక లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది పృథ్వీ అభిమానులకు ఓ కొత్త ఫీల్ ని అందించింది అతని ఆహార్యం కాస్ట్యూమ్స్ లో కొత్తగా ప్రెజెంట్ చేశారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 28 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించింది పూజా హెగ్డే ఈ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది బుట్టబొమ్మగా తెలుగు యువత గుండెల్లో స్థిరపడింది కానీ అనుహ్యంగా ఆ తర్వాత పూజాకి కాలం కలిసి రాలేదు కానీ వర్ష డిజాస్టర్లతో డీలా పడింది తన కెరీర్ కి వచ్చిన డోకా ఏది లేకపోయినా కానీ పూజాకు 2021 2022 సీజన్ అసలు కలిసి రాలేదన్నది వాస్తవం 2021 అత్యంతం కరోనా ప్రకంచనాలతో షూటింగ్లు లేవు వరుస చిత్రాల్లో నటించిన కానీ పూజాకు అవేవి కలిసి రాలేదు ఈ ఏడాది పూజ నటించిన నాలుగు సినిమాలు విడుదలైనా కానీ ఏవి సత్యాలవితాని ఇవ్వలేదు ముందుగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యం విడుదలైంది ఇది మిశ్రమ సమీక్షలతో డీలా పడింది హైప్ దృష్ట్యా భారీ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ తడబడుతుంది ఆ వెంటనే దళపతి విజయ నరసన నటించిన బీస్ట్ విడుదలైంది ఈ మూవీ కూడా ప్రతికూల సమీక్షలతో చతకిలపడింది విజయ్ స్టార్ పవర్ ఏదో ఒక రకంగా బాక్స్ ఆఫీస్ వసూళ్లకు సహకరించిన కానీ సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో విఫలమైంది తమిళంలో ఓ ఘనమైన రీఎంట్రీ కోసం వేచి చూసిన పూజకు తీవ్ర నిరాశ ఎదురైంది ఆ తర్వాత 2 వారాలకే విడుదలైన మల్టీ స్టారర్ ఆచార్య మరో డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రంలో రామ్ చరణ్ నిరసన పూజ నటించింది కానీ రొటీన్ ప్లాట్ నిరాశపరిచింది ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఈ చిత్రం మర్చిపోలేని డిజాస్టర్ల జాబితాలో చేరింది ఇలాంటి సినిమా చేసినందుకు దర్శక రచయిత కొరిటాల శివపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే ఇయర్ ఎండ్ లో బాలీవుడ్ చిత్రం సర్కస్ రణవీర్ పూజా జంటగా కూడా విడుదలైంది కానీ ఈ సినిమాకి అన్ని నెగటివ్ రివ్యూలే రావడంతో పూజా తీవ్ర నిరాశతో కూరుకుపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమా ఆడుతున్న థియేటర్లకు సరైన ఆక్యుపెన్సీ లేదని ట్రేడ్ చెబుతుంది ఈ ఫలితం నిరాశజనకమైనదని విశ్లేషిస్తున్నారు ఈ సన్నివేశంలో పూజా హెగ్డే ఇకపై భవిష్యత్ సినిమాలతో అయినా కమ్ బ్యాక్ అవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం తన కెరీర్ లో 2 ప్రధాన ప్రాజెక్టులపై చాలా హుష్ తో ఉంది మహేష్ త్రివిక్రమ్ తో SSMB 28 సహా సల్కన్ ఖాన్ కేసి కాబాయ్ కేసి కాజాన్
చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కొత్త సంవత్సరంలో ఇవి రెండు వరుస హిట్లు కొట్టి తనకు బహుమతిగా మారుతాయి లేదా అన్నది వేచి చూడాలి. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ చూద్దాం.